గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తుమ్మపూడిలో మహిళ హత్య కేసు ఘటన మరవక ముందే టీడీపీ క్రియాశీలక కార్యకర్త మరో దారుణానికి ఒడిగట్టాడు. దుగ్గిరాల మండలం శృంగారపురంలో మహిళా కూలీపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అనకాపల్లి జిల్లాకు చెందిన 36 మంది కూలీలు మొక్కజొన్న కోతల కోసం శృంగారపురం వచ్చారు. కూలీ పనులు ముగించుకుని రాత్రి వేళ గ్రామంలోని తిరుపతమ్మ గుడిలో పడుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్ నిద్రపోతున్న మహిళలను చేయి పట్టుకుని పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన తోటి కూలీలు కిరణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో కిరణ్ బైక్ వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే కూలీలు డైల్ 100 కి కాల్ చేశారు. స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు ఆరా తీశారు. బాధితురాలి ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడు మల్లెల కిరణ్ ని అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా సింగర్పురం గ్రామంలో పనికొచ్చాం. గుడిదర పడుకుంటా ఆ గ్రామం గల అబ్బాయి చేపట్టుకొని లాగాడు. పట్టుకొని లాగితే పెద్దగా కేకలు వేసేసరికి అందరు లేచారు. లేచి ఆ అబ్బాయిని పట్టుకొని 100 కాల్ చేస్తే ఆ పోలీసులు వెంటనే స్పందించి వచ్చి అబ్బాయిని అరెస్ట్ చేసి నాకు త్వరగా న్యాయం చేశారు. దుగ్గిరాల మండలం శృంగారపురానికి మొక్కజొన్న హార్వెస్టింగ్ కూలీ పనుల నిమిత్తం వచ్చారు. వాళ్ళ అప్పారావు అతని భార్య లవకుమారి కూడా ఉన్నారు. వాళ్ళు 20 డేస్ నుండి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ నైట్ టెంపుల్లో పడుకుంటున్నారు. యథావిధిగా వాళ్ళు కూలికి వెళ్ళి వచ్చి రాత్రి టెంపుల్లో నిద్రపోతున్నప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి మల్లెల కిరణ్ అనే అతను మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆమెను నిద్రపోతున్నటువంటి లవకుమారిని చేయబోట్టుకు లాగటం జరిగింది. ఆమె లేచి నిద్ర లేచి కేకలు పెడితే తోటి కూలీలు లేచారు. అతను పారిపోవటం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు సిబ్బంది స్పందించి రాత్రి గాలింపు చర్యలు చేయడం జరిగింది. ఆమె దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేశారు ఎస్ఐ గారు మల్లెల కిరణ్ మీద. ఎస్ఐ గారు అతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది.